నాయకులు జనసేనాని శవయాత్ర నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. కొంతమంది విద్యార్థి నాయకులు ముసుగులో తమ ఉనికిని కాపాడుకునేందుకు పవన్ ను విమర్శిస్తున్నారన్నారు. అమరావతికి రాజధాని తరలి వెళ్తున్నప్పుడు సోకాల్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. గారి శవయాత్రను నిర్వహించి దిష్టిబొమ్మను కాల్చిన కొన్ని యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అని వాళ్ళ స్వలాభేదంతో వాళ్ళ పేర్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కారణం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు కర్నూలుని రాజధాని వద్దానని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇంత ఇంగిత జ్ఞానం ఉందా? వాళ్ళు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకుల, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారో వాళ్ళు విన్నారా? వినకుంటే మా దగ్గరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో ఏం మాట్లాడారు ఆ రోజు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే కర్నూలు ప్రజలు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు మన రాజధానిని త్యాగం చేశారు, హైదరాబాద్కి ఇచ్చారు. ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా కర్నూలు ప్రజలు త్యాగాలు చేశారు. అమరావతి రాజధాని అయినప్పటికీ జనసేన పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే అమరావతికి దీటుగా కర్నూలుని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆ మాత్రం చదువుకున్న యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు దాన్ని అర్థం చేసుకోకపోవడం శోచనీయమో. ఎట్లాను జీరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4 రోజుల క్రితము వారు విద్యార్థి ముసుగులు వేసుకొని శవ రాజకీయాలు చేయడానికి ఇంతకన్నా నీచమైనటువంటి రాజకీయం చేయడం చేత కాదని మరోసారి నిరూపించడం జరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని వెనుకబడతానమని మాట్లాడుతున్నారు తప్ప ఏ నాయకుడు కూడా రాయలసీమకి ఇంతవరకు ఏ అభివృద్ధి చెందిన పాపాన పోలేదు. కాబట్టి ముందు నాయకుల గురించి ఆలోచించి తర్వాత జనసేన పార్టీ గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ, అలాగే ఇలాంటి శవ రాజకీయాలు చేయడం వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయని. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.